హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం తర్వాత ముత్యాలమ్మ తల్లికి పెట్టుకుంటాం కదా, ఆ ముత్యాలమ్మ తల్లికి ఏమేమి నైవేద్యం పెట్టుకుంటామో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. చిన్నపిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా మనం వరలక్ష్మి వ్రతం తర్వాత ముత్యాలమ్మ తల్లిని పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఆ తల్లి చల్లగా చూస్తుంది. ముత్యాలమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గారెలు, పులిహార, బూరెలు, పరవన్నం, పులగం, పెరుగన్నం, ఇవన్నీ ముత్యాలమ్మ తల్లికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు. ఈ నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీతో ఒక మాట చెప్పాలండి. మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది, చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారండి, కానీ వారి పేరు ఊరి పేరు మెన్షన్ చేయట్లేదు. కొంచెం అది మెన్షన్ చేయండి, నాకు లాస్ట్లో లక్కీ డ్రా అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా 1 వీక్ ఉందండి, ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే పార్టిసిపేట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పరవన్నం కోసం 1/4 కప్పు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని స్టవ్ మీద 1/4 లీటర్ పాలు పోసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం మొత్తం మెత్తగా ఉడికేటట్లు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. 10 మినిట్స్ పైనే పడుతుందండి, మనకి పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవ్వాలి, లేదంటే పరమన్నం బాగుండదు. ఇప్పుడు ఇంకొక 1/2 లీటరు పాలు యాడ్ చేసుకోండి. రైస్ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు ఇలానే ఉడికించుకోవాలి. మనం ఈ రైస్ కుక్ అయ్యేలోపు పక్కన ఒక గిన్నె పెట్టుకొని దీనిలో మనం బియ్యం అయితే ఎంత అయితే తీసుకుంటామో బెల్లం అంత తీసుకోవాలి. కొంచెం బెల్లం తడిచే వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగించుకోవాలి. ఇలా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. మనకి బెల్లం కరిగిపోయింది, ఇది పక్కన పెట్టేసుకొని జీడిపప్పులు ఫ్రై చేసుకోవడం కోసం 1 కళాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దీనిలో కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవాలి, ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ మొత్తం కుక్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకోండి, రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి. అలాగే కొంచెం ఇలాచి దంచుకొని వేసుకోండి. బెల్లం మొత్తం మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. మనం పరమన్నం ఎప్పుడైనా దేవునికి చేసినప్పుడు నెయ్యి యాడ్ చేయకుండా స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. పరమన్నం రెడీ అయిపోయిందండి. పరమన్నం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పులగం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పులగం కోసం 1 కళాయి పెట్టుకొని 1/4 కప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ పెసరపప్పు మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత 1 కుక్కర్ తీసుకొని 1/2 కప్పు రైస్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న 1/4 కప్పు పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని కడుక్కోవాలి. ఇలా కడుగున్న తర్వాత 1.5 కప్పు వాటర్ యాడ్ చేయాలి. మనం బియ్యం పెసరపప్పు ఎంతైతే కలిపి తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ రానివ్వండి, పూర్తిగా కుక్కేటట్టు చూసుకోండి. 2 విజిల్స్ తర్వాత మనం విజిల్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, పులగం రెడీ అయిపోయింది. ఈ పులగంని మనం ముత్యాలమ్మ తల్లికి ఎలా పెట్టాలో లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు పులగం పక్కన పెట్టుకొని మనం రైస్ వండుకొని ఉంచుకోవాలండి. పెరుగన్నం చేయడం కోసం కొంచెం మెత్తగా వండుకోండి. ఈ అన్నంలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
అలాగే ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగన్నం అంటే ముత్యాలమ్మ తల్లికి చాలా ఇష్టం అండి. పెరుగన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు బూరెలు ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు బెల్లం తీసుకోవాలి. దీనిలో బెల్లం తడిచే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మరిగించి బెల్లం కరిగేటట్లు చూసుకోండి. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో బెల్లం మనం కరిగిపెట్టుకున్న బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ లూజ్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. ఇలా చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ కొంచెం కొంచెంగా బెల్లం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ బెల్లం వాటర్ పోసిన తర్వాత కూడా ఇంకా వాటర్ పడితే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ వాటర్ కొన్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా అనిపిస్తుంది పిండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద ఒక స్పూన్ నూనె యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ప్రెస్ చేస్తూ కలుపుకోండి. మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవ్వాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం గారెలకి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఒక 3 అవర్స్ ముందే గారెలపప్పు నానపోసుకొని ఉంచుకున్నానండి. దీన్ని కడిగేసి బుట్టకేసుకొని ఉంచుకోవాలి. ఇలా కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. అప్పుడు మన గారెలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి పెసరపప్పు. ఎప్పుడైనా మనకి గారెలు క్రిస్పీగా రావు. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తుంచుకొని వేసుకోండి. ఇలా పప్పు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గారెపప్పు కూడా రెడీ అయిపోయింది. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ముందైతే బూరెలు వేసుకుందాం. ఇలా ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం బూరెల పిండి తీసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా అద్దుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా అద్దుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం బూర వేసిన తర్వాత కొంచెం లోపలికి ప్రెస్ చేస్తూ ఉండండి. లోపల మంచిగా ఉడుకుతుంది అండ్ పొంగుతుంది. మీకు చూపించడం కోసం ఫస్ట్ టైం ఒకటే వేసాను. ఒకేసారి 3-4 కూడా వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సైడ్ ఆన్ చేసుకోండి. 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయ్యేట్టు చూసుకోండి. ఇది ఫ్రై అయిపోయింది, ఇప్పుడు తీసేసుకోవాలి. అలానే అన్నిటినీ వేసుకోవాలి. ఇలా వేసుకోగానే మనం గరిటతో లోపలికి ఒత్తుకుంటూ ఉండాలి. అప్పుడు బూర పొంగుతూ ఉంటుంది. మనకి బయటకు వచ్చిన తర్వాత మనకు కొంచెం కలర్ వస్తుందండి. అందుకే మీరు కొంచెం కలర్ తక్కువ తీసుకుంటేనే బయటకు వచ్చిన తర్వాత మెరూన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా బూరెలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు గారెలు వేసుకుందాం ఇదే ఆయిల్లో. ఇలా గారెలు
మధ్య హోల్ పెట్టుకొని వేసుకోండి. మీరు క్లాత్ మీద కానీ మీకు ఎలా అలవాటు ఉంటే అలా ప్రెస్ చేసి వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. మనకి గారెలు కూడా రెడీ అయిపోయాయి. ఇంతే అండి, చాలా సింపుల్గా నైవేద్యాలన్నీ త్వరగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ పులగం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముత్యాలమ్మ తల్లికి పెట్టుకునేటప్పుడు ఇలా మనం వండుకున్న రైస్ని పెట్టుకోవాలండి. పసరపప్పు రైస్ కలిపిన వండిన రైస్ని పెట్టుకొని దాని మీద కొంచెం బెల్లం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పైన కొంచెం నెయ్యి వేసుకొని ముత్యాలమ్మ తల్లికి మనం సమర్పించుకుంటామండి. ముత్యాలమ్మ తల్లికి ఈ ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అండి. అయితే ఈరోజు నేను పులిహోర కూడా చేశాను, కానీ పోస్ట్ చేయలేదు. మన ఛానల్లో ఆల్రెడీ పులిహోర రెసిపీ ఉందండి, అందుకే నేను పోస్ట్ చేయలేదు. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చూశారు కదా నైవేద్యాలు, ముత్యాలమ్మ తల్లికి చేసుకునే నైవేద్యాలు చాలా సింపుల్ అండి. ఈ నైవేద్యాలు చేసి పెట్టి ముత్యాలమ్మ తల్లికి పెట్టుకోండి, చాలా చలవండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.